ईटीवी प्रेक्षकुलकु नमस्कार त्रिबुल इंटेलिजेंस ऑफ सुमस्तु कार्यक्रमा की स्वागत ఈనాడు సుమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం అలాగే ఈ రోజు 12 అసల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి రంగుల యొక్క ప్రాధాన్యత ఏ దేవతల్ని పూజించాలి ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి ముఖ్యంగా ఈ రోజు 12 అసల వారు చేపట్టేటువంటి కార్యక్రమాలు ఏంటో కూడా పరిశీలిద్దాం ముందుగా నేటి పంచాంగ వివరాలు శ్రీ మన్మథ నామ సంవత్సరం చైత్ర మాసం ఉత్తరాయణం వసంత ఋతువు ఈ రోజు చైత్ర శుద్ధ చతుర్దశి వాహన కొనుగోలుకి బాగా ఉపయోగపడుతుంది అలాగే స్థిరాస్తి నిర్ణయాలకు కూడా చాలా సహకరిస్తుంది ఈ రోజు వారం భృగువారం లేదా శుక్రవారం ఈ రోజు చేపట్టేటువంటి అన్నదానం వస్త్రదానం అలాగే గోసేవ శుక్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది ఈ రోజు నూతన వస్త్రధారణ నూతన వస్తు కొనుగోళ్లు నూతన వాహన కొనుగోళ్లు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి ఈ రోజు నక్షత్రం ఉత్తర నక్షత్రం ఈ ఉత్తర నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య శాంతి తప్పనిసరి అలాగే ఉత్తర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది ప్రస్తుతం రవి యొక్క స్థితి మీనక్షేత్ర స్థితి కేతువు యొక్క యుతి ఉంది కాబట్టి ఈ దోష నివృత్తికి ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం సూర్య నమస్కారాలు బాగా సహకరిస్తాయి ఈ రోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే బృహస్పతి యొక్క ఉచ్చ స్థితి కుజుడు యొక్క స్వక్షేత్ర స్థితి శుక్రుడు యొక్క మేషక్షేత్ర స్థితి కుజుడితోటి యుతి అలాగే రాహుచంద్రుల యొక్క కలయిక కన్యాక్షేత్రంలో రవి కేతువుల యొక్క కలయిక మీనక్షేత్రంలో బుధుడితో కూడి నీచ స్థితి అలాగే శని యొక్క శత్రుక్షేత్ర స్థితి ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి ఇక ఈ రోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం ముందుగా మేషరాశి ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచన దోషాలు ప్రబలమవుతాయి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విముఖత ఏర్పడుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి విదేశీ సంబంధిత లావాదేవీలు మాత్రం యోగిస్తాయి నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు గృహ విషయాలు చిరు సమస్యలు తలెత్తుతాయి బాధ్యతలు బాగా పెరుగుతాయి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని కూడా చవి చూస్తారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపూర్ణం తృతిగతి శుభాన్ని కలిగిస్తుంది ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తే ఉద్యోగ అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా కొనసాగించగలుగుతారు వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది విదేశీ వ్యవహారాల్లో అనూహ్యమైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి అనుకూల పరిస్థితులు గృహరీత్యా కొనసాగుతాయి వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు వాహన సౌఖ్యం కొనసాగుతుంది ప్రయాణాలు సుఖవంతం ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది అనుకూల దైవం ఈశ్వరుడు ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి ఈ సాయంత్రం ఈ రాశి వారు బిల్వపత్రితో కూడినటువంటి పూజలు ఈశ్వరునికి సమర్పించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది కార్యసిద్ధి దగ్గర అవుతుంది కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార పరంగా కలిసి వస్తాయి ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి విజయాలు దగ్గర అవుతాయి కుటుంబ సఖ్యత పెరుగుతుంది నూతన కార్యక్రమాలను చకచకా ప్రారంభించగలుగుతారు స్థిరాస్తి విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని కలిగిస్తుంది అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు విదేశీ సంబంధిత లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే భయం ఆందోళన ఉన్నప్పటికీ కార్యసాధనకై పట్టు బిగించగలుగుతారు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకోచ పరిస్థితులు వెన్నంటి ఉంటాయి నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టినప్పటికీ విఘ్నాలతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి ఆరోగ్యంలో జాగ్రత్తలు పాటించాలి ఖర్చులు బాగా పెరుగుతాయి
నూతన కార్యక్రమాలు ఉద్యోగపరంగా ప్రారంభించగలుగుతారు. అయినప్పటికీ అనిశ్చిత పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చిత తొలగిపోతుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణ ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ప్రయాణ విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. రాజకీయపరమైనటువంటి నిర్ణయాల ద్వారా సంచలనాలు ప్రారంభమవుతాయి. నూతన కార్యక్రమాలు వ్యవహారికంగా ప్రారంభించలేకపోతారు. వృత్తిలో అభివృద్ధికి చెప్పేటటువంటి కార్యక్రమాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కొనసాగుతుంది. గృహ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆందోళనకర పరిస్థితులు దూరమవుతాయి. ప్రమాదాలు దూరమవుతాయి. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ప్రయాణాల విషయంలో చిరు జాగ్రత్తలు తప్పనిసరి. నూతన కార్యక్రమాలకు నాంది ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. దూకుడు నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. గృహ విషయాల్లో అనుకూలతగా చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విష్ణు సహస్రనామాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చితి కొనసాగుతుంది. శత్రు భీతి పోతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆలస్యంగానైనా విజయాలు సాధించగలుగుతారు. గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆర్థిక ఆందోళన పరిస్థితులు కొనసాగుతాయి. విద్యాపరమైనటువంటి విజయాలు మాత్రం చేజిక్కించుకోగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఏలినట్స్ని ద్వారా ఏర్పడేటువంటి దుష్ఫలితాలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆందోళనతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. నూతన బాధ్యతలు, ఉద్యోగరీత్యా చేపట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారరీత్యా కూడా చేపట్టగలుగుతారు. విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో కలవపూలతో పూజించినట్లయితే బృహస్పతి ద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. నూతన కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార వ్యవహారాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా ఆలస్యంగా నెరవేరుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్వతంత్ర నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు.
సాయంత్రం ఈ రాశివారు బెల్లపత్రితో కూడినటువంటి పూజలు ఈశ్వరునికి మనస్ఫూర్తిగా సమర్పించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ప్రతికూల పరిస్థితులు మటుమాయమవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే సోదరుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. మానసిక ధైర్యం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ప్రత్యేక ప్రతిపత్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విషయాలు సిద్ధిస్తాయి. గుర్తింపు లభిస్తుంది. విద్యాఫలం చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. వ్యాపార దక్షత కలిగి ఉంటారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వాహన వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని అభిషేకాది కార్యక్రమాలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా ఆర్థిక పుష్టి ఏర్పడుతుంది. రుణ ఒత్తిడులు దూరమవుతాయి. గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. సోదరుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన కార్యక్రమాలను చకచకా ప్రారంభించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలకు నాంది ఏర్పడుతుంది. గృహ విషయాలను కూలిస్తాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే ధైర్యంతో కూడిన కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే బలహీన పరిస్థితులు ఆరోగ్యపరంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యవహార దక్షత ఏర్పడుతుంది. ఆర్థిక బలం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ పెరుగుతుంది. విదేశీ లావాదేవీల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగ సంబంధిత అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆర్థిక విజయాలు అన్ని రంగాల వరకు దగ్గరవుతాయి. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారి దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఆర్థిక విజయాలు వేగవంతంగా దగ్గరవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు లావాదేవీలు సంభాషణలు ప్రయత్నాలు ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఎవడు జరుడు? ఇది ప్రశ్న వేసుకోమని చెప్తున్నారు శంకర భగవత్పాదులు. నువ్వు ఎవరివై ఉన్నావో ఆలోచించుకో. నువ్వు జడుడిగా బతికేస్తున్నావా, ప్రతిస్పందన కలిగిన వాడిగా బ్రతుకుతున్నావా? చదివినది విన్నది ఆచరించినది ఏమైనా ఉన్నదా? ఇది నేను నా జీవితంలో విడిచిపెట్టకుండా ఆచరించానో అన్నది ఒక్కటి ఉన్నదా గర్వంగా చెప్పుకోవడానికి? నేను ఇది ఎన్నడూ విడిచిపెట్టలేదండి. నా ఊపిరున్నంతకాలం దీన్ని మాత్రం నేను అనుష్ఠించా, ఇది చేశాను నేను అని నువ్వు చెప్పేది ఏదైనా ఉందా? మహాత్ములు చేసినటువంటి ప్రసంగాలు ఒక్క పావు గంట ఒకరోజు మొత్తం మీద చదివినది ఉన్నదా? ఒక్కనాడు ఓ గోవుకి ప్రదక్షిణం చేయలే, ఒక్కనాడు ఒక గోవుకి గ్రాసం పెట్టల, ఒక్కనాడు ఒక గోవు దగ్గరికి వెళ్ళి నమస్కరించాల, ఒక్కనాడు ప్రయత్నపూర్వకంగా డబ్బులు పోతే పోయాయని చెప్పి వెళ్ళి ఒక క్షేత్రంలో నువ్వు 7 రోజులు నివాసం ఉండి ప్రతిరోజు నదీ స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి సేవించి ఏ ఇతర కార్యక్రమం లేకుండా భగవంతుణ్ణి సేవించడమే నీ ధ్యేయంగా ఒక 7 రోజులు గడిపింది లేదు, ఒక్క 2 రోజులు సమాజం కోసం సేవ కోసం నువ్వు కేటాయించి 2 రోజులు ఉండిపోయింది లేదు. ఆచరణ ప్రధానం. ఆచరణ చేసిన వాని ముందు తెలిసిన్నవాడు నిలబడలేడు. కేవలము తెలుసున్నవాడు ఆచరించిన వాడి ముందు నిలబడగలిగిన వాడు కాడు. ఎవడికి అన్నీ తెలుసో వాడు కాదు గొప్పవాడు, ఎవడు ఆచరించాడో వాడు గొప్పవాడు.
వాడు సమున్నతమైనటువంటి స్థితిని చేరుకుంటాడు. ఎవడు అన్నీ తెలుసు కానీ ఆచరించలేదో వాడు ఆచరించిన వాడి స్థాయిని పొందలేడు. ఎప్పుడూ అంతే లోకంలో అంతే మర్యాద. ఎందుకని అంటే వీడు జడుడై ఉన్నాడు, ఆయన చైతన్యమై కలిగినటువంటి జీవి అయి ఉన్నాడు. అదే రావణాసురుడికి రామచంద్రమూర్తికి తేడా, అదే రావణాసురుడికి సీతమ్మ తల్లికి తేడా. రామచంద్రమూర్తి తపస్సు చేశారు అని ఎక్కడ రామాయణంలో లేదు. ఎక్కడికో అరణ్యాలకు వెళ్ళిపోయారు, లేకపోతే పర్వత శిఖరాలు ఎక్కారు, పంచాగ్నిహోత్రముల మధ్య కూర్చుని ఆయన తపస్సు చేశారు, చతుర్ముఖ బ్రహ్మగారు ఆయనకి ప్రత్యక్షం అయ్యారని రామాయణంలో నేను ఎక్కడ చదవలేదు. రావణాసురుడు తపస్సు చేశాడు, రావణాసురుడు వేదం చదువుకున్నాడు, రావణాసురుడు కాంచనలంకాధిపతి అయ్యాడు. రామచంద్రమూర్తి చేసింది ఏమిటో తెలుసా? ఆచరణ విడిచిపెట్టకుండా ఉండడమే. ఆయన ఆచరణ విడిచిపెట్టలేదు. దండకారణ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన అగ్నిహోత్రం చేశాడో చేయలేదో ఎవరు చూసి వచ్చాడు? ఒకడు చూశాడని చెయ్యలేదు, తాను చెయ్యాలి కాబట్టి చేశారు, తన కర్తవ్యంగా చేశారు. ఒకసారి చెప్పాడు గురువు, ఉత్తిష్టనరసార్థూలా కర్తవ్యం దైవమాహ్నికం. బాలకాండలో బాలరాముడికి ఒక మాట చెప్పాడు, ఆ తర్వాత మళ్ళీ రాముడికి ఎవరో చెప్పారని రామాయణంలో ఇంకా లేదు. అంతే. అందుకే ఎవడు ఆచరించినవాడు అని అడిగారు వాల్మీకి మహర్షి నారదుణ్ణి. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణి చకో యుక్త సర్వభూతేషు కోహిత విద్వాన్ కహ కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో అనసూయక కశ్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఎవరికున్న ఈ 16 గుణములు ఈ కాలమునందు ఒక మనుష్యునికని అడిగారు. చారిత్రము కలిగిన వాడు అంటే నడవడి ప్రధానమైన వాడు, ఒక విషయాన్ని దేన్ని తెలుసుకున్నాడో దాన్ని తూచా తప్పకుండా ఆచరించిన వాడెవరు? మహానుభావుడు రామచంద్రమూర్తి. అందుకే ఎక్కడ ఏది ఎలా ఆచరించాలని ఆయన తెలుసుకున్నాడో దాన్ని ఆచరించడంలో వైక్లభ్యాన్ని ఆయన పొందలేదు. తనకి అంత బద్ధ శత్రువు తన భార్యని అపహరించినవాడు, 10 నెలలు తన భార్య ఏడిచెట్టు చేసినవాడు, తనకు మనసంత క్లేశ పెట్టినవాడు ఆ రావణుడు తన కళ్ళ ఎదుట 10 తలలు తెగి కింద పడిపోతే విభీషణుణ్ణి పిలిచి అంత్యేష్టి సంస్కారం చెయ్యండి, నీ చెయ్యి నీ దౌర్భాగ్యుడు కన్నాడు విభీషణుడు. నువ్వు చెయ్యకపోతే నా స్నేహితుడివి నువ్వు, నీకు అన్నగారు ఆయన, నీ అన్నగారు నాకు అన్నగారితో సమానం కాబట్టి నీ చేస్తాను. జన్మాంతాని వైరాణి, ఇక చచ్చిపోయిన తర్వాత వైరం అన్నమాట లేదు. తప్పు చేశాడో ఉపాధి పడిపోయింది, ఇప్పుడు ఇంకా వైరం ఎందుకు? చేయకపోతే నీ కర్తవ్యం పోతుంది, కాబట్టి నీకు తెలుసున్నది నువ్వు చెయ్యాలి, నీ అన్నగారు నువ్వు చెయ్యాలి అంత్యేష్టి. నువ్వు చేస్తావా నీ చేయినా అని అడిగాడు. నీ చేస్తానండి. అందుకే రామకృష్ణ దేవతారములు మనకి నేర్పేయి, ప్రతి చిన్న విషయాన్ని ఆచరించాలని నేర్పేయి. రాముడు చూడండి, ఎక్కడ ఎవరు పడిపోయినా ఊరుకోడు, జటాయువు పడిపోతే అంత్యేష్టి సంస్కారం చేశాడు, రావణుడు పడిపోతే అంత్యేష్టి సంస్కారం చేయించాడు, వాలి పడిపోతే అంత్యేష్టి సంస్కారం చేయించాడు, పాండవ కౌరవ యుద్ధంలో ఎంతోమంది వీరులు నిహతులైపోతే వాళ్ళందరికీ తిలోదకాలు ఇప్పించాడు కృష్ణ పరమాత్మ దగ్గర కూర్చొని. అందుకే తిరుమలలో ఇప్పటికీ గోగర్భమని గోదానం ఎక్కడ కూర్చోబెట్టి వాళ్ళందరినీ చేయించి స్నానం చేయించాడో అది గోగర్భక్షేత్ర తీర్థమై విరాజిల్లుతోంది ఏడుకొండల మీద. మహాత్ములైన వారు ఆచరింప చేశారు, మహాత్ముడు అనిపించుకున్నవాడు ఆచరించి చూపించాడు. ఆచరణ యందు వైక్లభ్యము లేదు, అంతే ఆచరించుటయే. ఆమె నరకాంత కాదు సీతమ్మ, ఆమె అయ్యో నిజ తానే చెప్పుకుంది, నేను నరకాంతని కానమ్మా అని చెప్పింది. ఎవరితో? సాక్షాత్తు అనసూయతో చెప్పింది, సమాధానత వర్షాహం రఘవస్య నికేతని, నేను రామచంద్రమూర్తి యొక్క అంతఃపురంలో 12 సంవత్సరముల పైచిలకు భుంక్ష్వా మనుషాన్ భోగాన్ అంది, మనుష్యులు అనుభవించే భోగాలు అనుభవించానంది. అదేమిటి, ఆవిడ మనిషి కాదా? కాదు, ఆమె నరకాంత కాదు అయో నిజ, కానీ నరకాంతగా ప్రవర్తించింది, ప్రవర్తించినందుకు పాతివ్రత్యానికి అలాగే నిలబడింది. ఆవిడ ఆచరణ అంతే. అంత కష్టంలో ఉంది, స్వామి హనుమ వెళ్ళారు, అమ్మా ఎందుకమ్మా అంత ఏడుస్తావు, క్షిప్రం ద్రక్షసి వైదేహి రామం ప్రశ్రవణే గిరవు, నిన్ను ఇప్పుడే తీసుకెళ్ళి సమర్పించేస్తానమ్మా రామచంద్రమూర్తి దగ్గర, కాబట్టి వచ్చిన భుజాల మీద కూర్చో. మహానుభావుడు నాగరాజస్య మూర్ధని, ఇంద్రుడు శతక్రతుమివాసీనం నాగరాజస్య మూర్ధని, 100 క్రతువులు చేసి ఇంద్రుడైన ఇంద్రుడు ఐరావతం మీద ఎలా కూర్చుంటాడో అలా ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదాల విందముల యందు నిన్ను సమర్పించి కృతకృత్యుడనవుతానమ్మా, వచ్చిన భుజం మీద కూర్చో అన్నారు. అది కూడా ఎలా?
తల్లి నేనేమి రావణ బుద్ధితో పిలవట్లేదమ్మా, నిన్ను పిలిచినప్పుడు కూర్చోమ్మని. నిన్ను ఎలా ఇస్తానో తెలుసా రామచంద్రమూర్తికి? హవ్యంహుతమివానవ, అగ్నిహోత్రమనందు హవిస్సు వేస్తే పవిత్రంగా అగ్ని ఎలా పట్టుకెడుతుందో నిన్ను అలా తీసుకెడతానన్నారు. అది హనుమంటే ఆవిడ పక్కున నవ్వి, నువ్వే ఇంతున్నావా, సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదం చకమాత్ర సన్ బభూవ అద్భుత దర్శన, నువ్వే పిల్లి పిల్ల అంటున్నావు, నీకో ఇంత భుజం, ఆ భుజం మీద నీకు కూర్చోనా, కోతి బుద్ధి పోగొట్టుకున్నావు కావంది. అమ్మమ్మ ఎంత మాట అన్నావమ్మా, హనుమంటే ఇంతే అనుకున్నావా, చూడన్నారంతే. మీరు మందర సంకాశౌ భభౌ దీప్తానల ప్రభ అగ్రత వ్యవతస్తే చా సీతాయా వనరోత్తమ, మీరు పర్వత శిఖరములంతా పెరిగిపోయారు. పెరిగిపోయి అమ్మ ఇప్పుడు చూసావుగా నా స్వరూపాన్ని, ఇప్పుడు తీసుకెడతానన్నారు. ఆ తల్లి ఎన్నో కారణాలు చెప్పు, కారణం చెప్పింది. భర్తృభక్తిం పురస్కృత్య రామ ధన్యస్య వానర నస్పృశామి శరీరంతో పుంసో వానర పొంగవ. హనుమన్నారమ్మా ఏమి గొప్ప మాటమ్మా, యుక్తరూపం తయా దేవి భాషితం శుభదర్శనం సదృశం స్త్రీస్వరూపస్య సాధ్వీ వినయస్య చ. అమ్మా మహాపతివ్రతమమ్మా, తెలిసి తెలిసి స్పృహలో ఉండగా రామచంద్రమూర్తిని తప్ప అన్య పురుషుడిని ముట్టుకోను, మరి నిన్ను ఎత్తుకొచ్చినప్పుడు రావణుడు అంటావేమో, రావణుడు నన్ను అపహరించి తెచ్చినప్పుడు నాకు స్పృహ లేదు, హా రామ హా లక్ష్మణ అంటుండగా ఈ శరీరాన్ని ఎత్తుకొచ్చాడు, తప్ప స్పృహలో ఉండి అన్య పురుషుల్ని ముట్టుకోను, నువ్వు ఎంత నా కొడుకు లాంటివడివి, రాముడే రావాలి, రావణుండి చంపాలి, నన్ను తీసుకెళ్ళాలి, అప్పుడు వస్తాను, లేకపోతే రాముడి కీర్తికి కళంకం. రాముడు లేనప్పుడు రావణుడు ఎత్తుకెళ్ళాడు, రావణుడు అంతఃపురంలో ఉన్నప్పుడు హనుమెత్తుకెళ్ళి రాముడికి ఇచ్చారంటారు. రేపు రాముడికి కీర్తి ఎక్కడి నుంచి వస్తుంది? రాముడి కీర్తి కోసం నేను రానంది. అది ఆవిడ పాతివ్రత, అది ఆవిడ చారిత్రం. ఆచారమునకు నిలబడడం గొప్ప. ఒక్క మాటే అన్నాడు జనకుడు, పతివ్రత మహాభాగా ఛాయైవాను గతా సదా అన్నాడు. ఈమె పతివ్రత, నిన్ను అనుసరిస్తుందన్నాడు. మహాతల్లి అలా అనుసరించింది. ఆమె తలుచుకుంటే చంపేయగలదు, కానీ తన భర్త చంపాలి. పాతివ్రత్యమన్న ధర్మమునకు కట్టుబడిపోయిందంతే. ఆచరణ, నీకేది తెలుసు కాదు, నువ్వు ఏది ఆచరించావు అది ప్రధానం. ఆచరణ కోసం ప్రాణాలే వదిలిపెట్టేస్తానన్న మహాపురుషులు పుట్టిన గడ్డ ఇది. ఆచరణ అంత ప్రధానమైనది. నీకెన్ని తెలుసు పక్కన పెట్టేయి, నువ్వెన్ని చదువుకున్నావు పక్కన పెట్టేసేయి, నువ్వు ఎంత ఆచరిస్తావు అదే ప్రధానం. నీకెన్నో చదువుంటూ ఉంటావు, నీకెన్నో తెలుసుకుంటూ ఉంటావు. చక్కగా చిలక పలుకుల్లా పక్కవాడికి వెళ్ళి నిన్న నడివిన్నానండి, ఇది చదివానండి అని చెప్తావు. కితాబులు ఇవ్వడానికి నేర్చుకోకూడదు. ఆయన చాలా బాగా చెప్పారండి అనవలతే, ఆయన బాగా రాశారండి అనడానికో కాదు, నువ్వు ఆచరించడానికి వినాలి, నువ్వు ఆచరించడానికి చదవాలి. నువ్వు ఆచరించినది నీ ఆకలి తీరడానికి నువ్వు తిన్న అన్నం. నువ్వు అన్నం తింటే నీ ఆకలి తీరినట్టు నువ్వు ఆచరిస్తే నువ్వు అభ్యున్నతి పథంలో నడుస్తావు. తెలుసుకున్నది నిన్ను నిలబెట్టేది కాదు, నువ్వు ఆచరించినదేదో అదే నిన్ను నిలబెడుతుంది. పరమేశ్వరుడు ఎవరికైనా ఏదైనా ఇచ్చే ముందు చూసేదేది అంటే తాను ఇంతకుముందు ఆచరించినదేది చూస్తాడు. కనకధారాస్తోత్రం ఎందుకు చేయవలసి వచ్చింది? శంకర భగవత్పాదులు శంకరాచార్యుల వారి జీవితంలో మొట్టమొదట చేసిన స్తోత్రం కనకధార, మహాలక్ష్మిని ఉద్దేశించి. ఒకనాడు పెట్టలేదు ఎవరికి, ఒకనాడు ఎవరికీ పెట్టలేదు కాబట్టి ఈ జన్మలో పెట్టే అదృష్టం లేదు. ఇలా చెయ్యి చాపవలసిన దరిద్రంలో పుట్టింది బ్రాహ్మణి. ఆయనే స్తోత్రం చేసిన లక్ష్మీదేవి అంది, ఒకనాడు పెట్టినది కాదు, ఈ జన్మలో ఎలా పుచ్చుకుంటుంది, కాబట్టి ఇవ్వలేనంది లక్ష్మీదేవి అంతటిది. శంకరులు ఆవిడ కారుణ్యాన్ని స్తోత్రం చేశారు. అప్పుడు మహాతల్లి కనకభుషరికలు కురిపించింది. కాబట్టి నువ్వేది చేశావో అది నిన్ను రక్షిస్తుంది, నువ్వు చెయ్యనిది నిన్ను రక్షించదు, నువ్వు చేసుకున్నదేదో అదే కాపాడుతుంది. అందుకే పెద్దలు మహాలయ పక్షాల గురించి ఓ మాట చెప్తుంటారు, మహాలయ పక్షాలు ఎందుకు పితృవిధులు అయ్యాయి అన్న దాని గురించి ఒక మాట చెప్తుంటారు. దాని శాస్త్రీయ ప్రమాణాన్ని పక్కన పెట్టండి, కానీ తెలుసుకోవలసిన విషయం, కర్ణుడు శరీరం విడిచిపెట్టి ఊర్ధలోకాలకు వెళ్ళిన తర్వాత ఎక్కడ చూసినా బంగారు పాత్రలు, ఎక్కడ చూసినా రజత పాత్రలు, ఎక్కడ చూసినా పరుపులు మంచాలు మంచి మంచి ఆభరణాలు ఉన్నాయి. కాసిన మంచినీళ్ళు కావాలన్నాడు, ఇవ్వరన్నారు, తినడానికి పెట్టరు. మరి ఎందుకు ఇవన్నీ, నువ్వు దానం చేసినవే అవే ఉంచారు. కాబట్టి అక్కడ కూడా నీకు నీళ్లు దొరకాలంటే ఇక్కడ నువ్వు ఒకడికి నీళ్లు ఇవ్వాలి ప్రీతిగా. అందుకు వచ్చింది, ఎండలో ఎవరైనా వస్తే అయ్యా మంచి తీర్థం పుచ్చుకుంటారా అని అడుగుతారు. నువ్వు ఆ మాట అడగకుండా తలుపేస్తే రేపు పొద్దున నీకు నీళ్లు దొరకవు. ఇందులో ఎన్నాళ్ళు ఉంటావు? ఇంకో 15 ఇంకో 20 పడిపోవలసిందేగా, ఏదో ఒకనాడు పడిపోతుంది శరీరం, ఆ తర్వాత జీవుడు బతుకు,
ఎక్కడి వస్తాయి నీళ్లు రమ్మంటే? ఎప్పుడైనా ఒక అక్షయ తృతీయ నాడు నువ్వు పట్టికెళ్ళి ఇచ్చిన పూజ ఏమైనా ఉందా? ఎవరైనా ఓ బ్రాహ్మణుడికి ఇచ్చావా? ఎప్పుడన్నా ఇస్తే నువ్వు ఓ పూజా ఖర్చు పెట్టడానికి బెంగ ఓ పూజాడు నీళ్ళు ఇవ్వవు, ఇంటికి వచ్చిన వాళ్ళకు ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వవు, చలివేంద్రం మాట దేవుడు ఎరుగు, పైగా పక్కవాడికి నీళ్లు లేకుండా మోటార్ వేసి నువ్వు నీళ్లు లాగేస్తావు, నీ బట్టలు ఉతుక్కోవడానికి నీ స్నానానికి కూడా పంపు నీళ్లు కావాలి, అవతల వాడు ఏమైపోయినా నీకు అక్కర్లేదు, జీవుడు ఎలా అభ్యున్నతిని పొందుతాడు? నువ్వు ఏది ఆచరించావో అది అభ్యున్నతి. కాబట్టి ఆచరించినది అప్పుడు అడిగారంటాడు యమధర్మరాజు గారు, నాకు ఒక్క 15 రోజులు సమయం ఇవ్వండి, భూమి మీదకి వెళ్ళి మళ్ళీ అన్నదానం జలదానం చేసుకుంటానన్నాడు. అంటే అప్పుడు 15 రోజులు సమయం ఇస్తే అన్నదానం జలదానం చేసి మళ్ళీ పైకి వెళ్ళాడంటారు. అవి మహలయ పక్షాలయ్యాయి. అప్పుడు యమధర్మరాజు గారిని వరం అడిగాడు, చేసుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళను ఉద్ధరించడానికి ఆ మహలయ పక్షాల్లో బిడ్డలు చేస్తే తల్లిదండ్రులకి అందుతుంది, అందుకని మహలయ పక్షాలని పితృదేవతాతిథులు. మనమంటే పితృదేవతాతిథుల్లో మహలయ పక్షాల్లో కూడా తీర్థయాత్రలు గుళ్ళు గోపురాలు వెళ్ళిపోతాం, కానీ ద్రవిడ దేశంలో ఎవరు రారు. పితృతిథి నాడు తప్పకుండా మహలయ పక్షాల్లో పితృదేవతల ఆరాధన చేస్తారు, గుళ్ళకి గోపురాలకి కూడా రారు, ఎందుకంటే ఆ 15 రోజులు వాళ్ళ అభ్యున్నతికి ఇవ్వబడిన సమయం, కొడుకుగా వాళ్ళకి చెయ్యాలి కాబట్టి వాళ్ళకి చేస్తారు, శరీరం పడిపోయిన వాళ్ళకి అన్నాడు. కాబట్టి నువ్వేది ఆచరించావో అదే నిన్ను రక్షిస్తుంది, నువ్వు ఆచరించనిది నిన్ను రక్షించేది కాదు, అది రక్షించదు. జీవుడు ఎప్పుడూ ఇక్కడ ఉండడు. అందుకే శంకరాచార్యుల వారు భజగోవిందంలో ప్రశ్న వేశారు, ఏదో పెద్ద దీంతోనే ఉండిపోతాను, దీంతో ఉండిపోతాను అనుకుంటున్నావేమో, అలా ఉండే అవకాశం ఏమి ఉండదు. దేహి పుట్టుచున్ చచ్చుటు నుండి చూచెదరు, తా చావకమానుడు వారి భంగి ఈ చచ్చిన వానికి ఎచ్చెదరు, ఎచ్చట నుండి వచ్చే నచ్చటికి పోవుట నైజము ప్రణికోటికి. ఎక్కడి నుంచో వచ్చావు కాబట్టి ఎక్కడికో వెళ్ళిపోతావు. అప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్ళావు కాబట్టి ఇక్కడికి నిన్ను మనుష్యుడుగా పంపిస్తే నువ్వేం చేశావని అడిగేవాడు వాడు ఉన్నాడుగా, వాడు అడిగాడు. బేవుతుందండి అవన్నీ అడిగేవాడు లేడు. సరే, వేదాంతంలో ఒక మాట చెప్తారు, పుట్టుంది, ఇద్దరు అలా పెడుతున్నారు. ఒకడు అన్నాడు, పుట్టలో పాము లేదు, నేను పుట్టెక్కి వస్తుంది పుట్టెక్కి దిగుతానన్నాడు. రెండో వాడు అన్నాడు, పుట్టలో పాము ఉందో లేదో నేను ఎక్కి దిగను, నేను కొంచెం దూరమైనా అలాగే పెడతానన్నాడు. ఎవరినా పిలిచి అడిగాడు, ఏమండి పుట్టలో పాము ఉందా అన్నాడు. ఏమని నేను ఎప్పుడు చూడలేదండి పుట్టలోంచి పాము రావడం అన్నాడు. ఆయన చెప్తున్నాడు కదా, ఎందుకు నీకు బెంగ, రా ఎక్కి దిగుదాం అన్నాడు. పుట్టలో పాము బయటికి రావడము లోపలికి వెళ్ళడము ఆయన చూడకపోయినా అది పుట్ట, అందులో పాము ఉండొచ్చు ఉండకపోవచ్చు, నేను ఎక్కను నువ్వు ఎక్కితే ఎక్కు. ఆయన చుట్టూ తిరిగి వెళ్ళాడు. చుట్టూ తిరిగి వెళ్ళినా ఆయన సంతోషంగా హాయిగా క్షేమంగా మనసులో ఉద్వేగం లేకుండా వెడతాడు. పుట్టెక్కి దిగినవాడు, పుట్టెక్కి దిగినప్పుడు పుట్టలో ముళ్ళు ఒడుగుచ్చుకుంది అనుకోండి, వాడికి అనుమానమే, అంటే పొట్ట ఎక్కాను రా ఏదో అరికాళ్ళు గుచ్చుకుంది కరిచే ఉంటుందని, ఎవడెక్కమనండి నిన్ను, ఉందా లేదా పక్కన పెట్టి పునర్జన్మ పోని, ఉందనే నమ్మాలి సనాతన ధర్మంలో అంతే, ఉంది కూడా. నువ్వేది చేసావు దాన్ని బట్టి నీకు ఉత్తర జన్మంలో జీవుడు ఉద్ధరింపబడతాడు. యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచనా తాళతం జే మురారేహే వేదాంతాహ తత్వచింతాంబరభిదురసి యత్పాద చిహ్నైత్తరంతి భూగోపోద్ఘాత కైలీ చులికిత భగవత్వైశ్వరూప్యానుభావ సానశ్రీహి అస్పృణీతాం అమృతలహరి ధీలంఘనీయై అపాంగై అంటారు పరాతర భట్టర్లు శ్రీగుణ రత్నకోశంలో. చేసుకున్న దాన్ని బట్టి అమ్మవారు పునర్జన్మ ఎందు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఒకడికి పెట్టినవాడైతే ఈ జన్మలో పెట్టేవాడు అవుతాడు, ఒకడికి పెట్టనివాడు చెయ్యి జాపవలసిన వాడు అవుతాడు. శంకరాచార్యుల వారి మొట్టమొదటి స్తోత్రమే ఈ కర్మ సిద్ధాంతం మీద. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన గృహంలో మహిళామణులు తాంబూల నోమును ఆచరిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. తాంబూల నోము అనేది 4 రకాలుగా ఉంటుంది. పండు తాంబూలం, పువ్వు తాంబూలం, దంపత్ తాంబూలం, పసుపు తాంబూలం అని 4 రకాలుగా ఉంటుంది. ఈ తాంబూల నోమును గృహంలో మహిళామణులు ఆచరించినట్లయితే గృహంలో సభ్యులందరూ కూడా అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి, మహిళామణులు ప్రత్యేకంగా సౌభాగ్యాన్ని సిద్ధింపజేసుకోవటానికి, గౌరీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి, సుఖ సంతోషాలతో గృహం విరాజిల్లటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఈ పండు తాంబూల నోమును ఆచరిస్తున్న తరుణంలో గృహంలో మహిళామణులు ఎవరైనా ప్రతిరోజు 35కు ఒక పండును తాంబూలంలో ఉంచి ఇవ్వాలి. దీన్నే పండు తాంబూల నోము అంటారు. ఏదైనా రోజు చేయలేనటువంటి పరిస్థితులలో
ఎన్ని రోజులైతే పండును తాంబూలంలో ఇవ్వలేకపోతారో అన్ని రోజుల పాటు మరొక ముత్తైదువకు అదనంగా పండు తాంబూలాన్ని ఇచ్చినట్లయితే ఈ వ్రతాన్ని చాలా సులభంగా పరిసమాప్తి చేసుకోవచ్చు। వ్రతం మొత్తం సంవత్సరం పాటు చేసిన తర్వాత వ్రతం పూర్తి కాగానే ఉద్యాపన రోజు ఐదుగురు ముత్తైదువులకు భోజనం పెట్టి ఆ ఐదుగురు ముత్తైదువులలో ఒక్కొక్క ముత్తైదువకు 25 పండ్లు 25 తమలపాకులు 25 రూపాయి బిళ్ళలు 25 ఒక్కలు ఇవ్వాలి। ఇలా చేసినట్లయితే ఫల సిద్ధిని పొంది దాని ద్వారా గృహంలో సుఖ సంతోషాలను సిద్ధింపజేసుకోవడానికి సిరి సంపదలను పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది। అలాగే పువ్వు తాంబూలం వ్రతంలో ప్రతిరోజు కూడా గృహంలో మహిళా మనులు ఎవరైనా సరే ముత్తైదువకి 5 పువ్వులు తాంబూలంలో ఉంచి ఇవ్వటం ద్వారా ఈ వ్రతాన్ని నిర్వహించవచ్చు। సంవత్సరం పూర్తి కాగానే ఉద్యాపన సందర్భంగా ఒక కొత్త పళ్ళెంలో నీళ్లు పోసి ఆ నీళ్ళ నిండా పువ్వులు వేసి ఆ పూల మధ్యలో ఒక చిన్న బంగారపు పువ్వును ఉంచి క్రొత్త చీర రవిక వస్త్రము పసుపు కుంకుమ కాటుకలతో పాటుగా ఆ నీళ్లు ఉన్నటువంటి పువ్వులు ఉన్న ఆ పళ్ళాన్ని ముత్తైదువకు వాయనంగా ఇవ్వాలి। ఇలా చేస్తే ఈ పువ్వు తాంబూలం వ్రతం ద్వారా భర్త యొక్క అనురాగాన్ని పరిపూర్ణంగా పొందడానికి దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంది। అలాగే ఈ తాంబూల వ్రతంలో పసుపు తాంబూల వ్రతానికి కూడా విశేషమైన ప్రాధాన్యత ఉంది। సౌభాగ్య సిద్ధి కోసం అపమృత్యు దోష నివారణ కోసం గృహంలో మహిళా మనులు ఎవరైనా సరే ప్రతిరోజు ఒక ముత్తైదువకు 5 పసుపు కొమ్ములు తాంబూలంలో ఉంచి ఆ తాంబూలాన్ని ఇచ్చి అక్షింతలు వేసుకోవాలి। ఇలా సంవత్సరం పాటు ప్రతిరోజు 5 పసుపు కొమ్ములు తాంబూలంలో ఉంచి ముత్తైదువకు ఇచ్చినట్లయితే ఈ వ్రతం పూర్తి అవుతుంది। వ్రతం పూర్తి కాగానే ఉద్యాపన సందర్భంగా ఒక క్రొత్త పళ్ళెంలో 1.5 కేజీ పసుపు 1.5 కేజీ కుంకుమ ఒక కొత్త రవిక వస్త్రాన్ని ఉంచి తాంబూలంతో సహా ముత్తైదువకు వాయనం ఇవ్వాలి। ఇలా చేసినట్లయితే భర్తకు ఉన్నటువంటి అపమృత్యు దోషాలను నివారింపజేసుకోవటానికి సౌభాగ్య సిద్ధిని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది। అలాగే దంపతాంబూల వ్రతం సందర్భంగా తరచూ దాంపత్య జీవితంలో విభేదాలు ఎక్కువగా ఉన్నటువంటి తరుణంలో ప్రతిరోజు దంపతులకు ఒక పండు తాంబూలంలో ఉంచి ఇద్దరికీ ఆ తాంబూలం ఇచ్చి నమస్కరించాలి। సంవత్సరం మొత్తం పూర్తి కాగానే ఆ దంపతులకి కొత్త వస్త్రాలను ఇచ్చి పిండి వంటలతో భోజనం పెట్టాలి। ఇలా గృహంలో మహిళా మణులు తాంబూల వ్రతాన్ని ఆచరించడం ద్వారా సిరి సంపదలను సులభంగా పొందటానికి సుఖశాంతులను పొందటానికి భర్తకు ఉన్నటువంటి అపమృత్యు దోషాలను నివారింపజేసుకోవటానికి దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకుని అన్యోన్య దాంపత్య జీవితానికి నాంది వాక్యం పలకటానికి ఆస్కారం ఎంతగానో ఉంది। వచ్చే శుక్రవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన గృహంలో మహిళా మణులు గడప గౌరీ నోమును ఆచరించడం ద్వారా ఎటువంటి సత్ఫలితాలను పొందవచ్చు, గౌరీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి ఎటువంటి విధి విధానాలతో గడప గౌరీ నోమును ఆచరించాలో పరిశీలిద్దాం। రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి పరిశీలిద్దాం। ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం। ట్రిపుల్ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం। రేవతి నక్షత్రం 4వ పాదం, రాశి పాదము రెండు మీనరాశిలోనే ఉన్నాయి। నక్షత్ర అధిష్టాన దైవం ఆత్మ కారకుడైన సూర్యభగవానుడు, పరమాత్మకి సంకేతంగా భాసిల్లే పాదం ఇది। ఆత్మ పరమాత్మని చేరే మోక్షపాదం, ధర్మము సంపూర్ణంగా కలిగి ఉన్నటువంటి పాదం, మహాగణపతి ఆరాధన కలిగినటువంటి పాదం, శివ కుటుంబాన్ని ఎవరైతే ఆరాధిస్తారో ఈ పాదంలో జన్మించిన వారికి దానశక్తి జ్ఞానశక్తి అపారంగా ఉంటుంది। చతుర్థ పాదస్య గురుహు మీనాంశ విద్యావాన్ మేధావాన్ స గుణవాన్ సౌఖ్యవాన్, ఇన్ని మంచి లక్షణాలున్నాయి। సద్దానానుభవైక మానస, ఏది అనుభవిస్తున్నామో ఏది దానం చేస్తున్నామో అది మానసికంగా పవిత్రంగా సంపూర్ణమైన మనస్సుతో చేసేటటువంటి లక్షణం ఈ 4వ పాదంలో ఉంది। దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం ఇక్కడ విశేషం। త్రిగుణాత్మక శక్తి, భూత భవిష్యత్ వర్తమాన కాలములు లేనటువంటి స్థితి, ఆ స్థితిని అందుకోవటం మోక్షం, వేదానుభవం జ్ఞానము, ధార్మిక చింతన
పాదంలో చిట్ట చివరి పాదం రాశిలో చివరి నక్షత్రం చారుశీల విభవో జితేంద్రియః ఈ జితేంద్రియ శబ్దం నాలుగో పాదంలో ఎక్కువగా కనబడుతుంది ప్రతిదాని అర్థం చేసుకోవడం విద్యాయోగం ఇందాక చెప్పడం జరిగింది ఇప్పుడు జితేంద్రియ శబ్దం చారుశీలః స్పష్టమైన ఆచార సాంప్రదాయాల్ని అనుభవించటం తద్వారా గొప్పవారు అవుతారు పది మందికి ధర్మం చెప్పేటటువంటి స్థితిలో ఉంటారు ఉన్నత పదవులు అలంకరిస్తారు సహజమైనటువంటి జ్ఞానం ఉన్నది ఇది మీనానికి సంబంధించింది గురు లక్షణాలు అధికంగా ఉంటాయి మొదటి పాదంలో ధనురాంశలో కూడా గురువే అయినప్పటికీ ఇక్కడ మీనాంశలో ఉన్నటువంటి గురువు మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అని చెప్పినట్టుగా వాళ్ళు చెప్పేటటువంటి అంశము చాలా స్పష్టంగా ఉంటుంది దక్షిణామూర్తి తత్వం చూపుతోనే జ్ఞానాన్ని ఇస్తారు వాళ్ళని చూడటం ద్వారానే మనకు సంస్కారం వస్తుంది నాలుగో పాదంలో జన్మించిన వారికి అనేక అదృష్ట శుభయోగాలు ఉన్నాయి దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించటం గురువారం నాడు ఈశ్వర ఆరాధన ప్రతిరోజు సాయనామాన్ని ఉచ్చరించిన అలాగే నవవ్యాకరణ పండితుడైనటువంటి హనుమంతుణ్ణి ఆరాధిస్తే త్వరగా వీరికి ఉపయుక్తమైనటువంటి అదృష్టం పడుతుంది సహజమైనటువంటి జ్ఞానం సహజమైన విజ్ఞానం ధర్మ అర్థ కామ మోక్షములు నాలుగు చతుర్విధ ఫలపురుషార్థములు ఏవైతే ఉన్నాయో నాలుగు పురుషార్థములు సిద్ధింపచేసుకునే శక్తి త్వరగా పరమాత్మని అర్థం చేసుకోగలిగినటువంటి ఆధ్యాత్మిక సంపద దైవీ సంపద వీరికి సొంతమై ఉంటుంది సంపూర్ణమైన జీవనాన్ని సంతృప్తికరంగా ఆనందిస్తారు అందరికీ ధనాన్ని పంచడమే కాకుండా జ్ఞానాన్ని కూడా పంచుతారు కుటుంబ జీవనం సంస్కారం తల్లిదండ్రుల్ని సేవించడం సమాజాన్ని గౌరవించడం సమాజ ఉపయోగకరమైనటువంటి ఉత్తమమైన కార్యములని చేపడతారు అందరికీ ఇష్టులుగా ఉంటారు విశేషంగా మహాగణపతి శక్తి ఈ పాదంలో జన్మించిన వారికి అపారంగా ఉంటుంది గణపతి రక్షణ ఉండటం చాలా అవసరం నిర్విఘ్న పరిసమాప్తిగా మన జీవనం కొనసాగాలంటే గణపతిని ఆరాధించాలి గణపతిని ఆరాధించడం ద్వారా పాపములు లేనటువంటి జీవనాన్ని కొనసాగించి మోక్షగాములుగా విరాజిల్లుతారు ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం విద్యార్థులు నవసమాజ నిర్మాతలురా అని చెప్పేసి అన్నారు ఈ విద్యార్థి తన చదువులో రాణించాలన్నా ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందాలన్నా దీనికి వాస్తు కూడాను సహకరించాలి పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు కావడానికి వారు ఆచరించేటువంటి విధి విధానాలతో పాటుగా తమ గృహంలో చదువుకునేటప్పుడు పాటించేటువంటి వాస్తు నియమాలు కూడా ఆ విద్యార్థి భవిష్యత్తుకు రచ్చబాట తప్పనిసరిగా అయి తీరుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు వాస్తు ప్రకారం రెండు దిశలు ఉన్నాయండి విద్యార్థులకు ఆ రెండు దిశలు కూడా చాలా ముఖ్యమైనటువంటివి ఈ యొక్క రెండు దిశలు ఒక కోణం జ్ఞానార్జనకు అనుకూలమైనవిగా చెప్పబడ్డాయి మొదటిది తూర్పు దిశ అంటే ప్రతి విద్యార్థి కూడా తూర్పు వైపు తిరిగి చదువుకోవడం చాలా ఉత్తమోత్తమం అని చెప్పేసి ఇక్కడ మనం గ్రహించాలి ఇది సూర్యుని యొక్క దిశ కాబట్టి సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు కూడాను ఆ సూర్య భగవాన్ దగ్గరే సమస్త వేదాంత వ్యాకరణ రహస్యాలన్నీ కూడా నేర్చుకున్నాడు అందుచేత సూర్య భగవాన్ యొక్క దిశ తూర్పు దిశ ఆ దిశ వైపు తిరిగి విద్యార్థి నమస్కారం చేసి చక్కగా ఆ సరస్వతీదేవిని ధ్యానం చేసి కనుక చదువుకున్నట్లయితే చదువు బాగా వంటబడుతుంది విద్యలో విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక రెండోది ఈశాన్య కోణం సాక్షాత్తు దక్షిణామూర్తి తత్వం ఈశా మహేశ అని చెప్పేసి కదా ఈశాన్య కోణ దిశ ఈశునికి సంబంధించింది ఈశుడు అంటే పరమేశ్వరుడు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవం ఉపాస్మహే
హైగ్రీవ తత్వంతో కూడాను ఆ దిశ విరాజిల్లుతూ ఉంటుంది కాబట్టి విద్యార్థి తప్పనిసరిగా ఆ యొక్క ఈశాన్య కోణంలో అలా తిరిగి తూర్పు వైపుగా ఈశాన్య కోణంలో తిరిగి చదువుకోవచ్చు అలాగనే చదువుకున్నట్లయితే చదువు బాగా త్వరగా చదివినవన్నీ జ్ఞప్తికి వస్తూ ఉంటాయి ఇక ప్రతినిధి గ్రహం ఈ యొక్క ఈశాన దిశకు గురువుగా చెప్పారు వాస్తు శాస్త్రంలో మూడోది ఏమో ఉత్తర దిశ ఈ ఉత్తర దిశ బుధ గ్రహానికి సంబంధించింది కాబట్టి ఉత్తరం వైపైనా కూర్చొని చదువుకోండి తూర్పు వైపైనా కూర్చొని చదువుకోండి లేదా ఉత్తర ఈశాన్య కోణంలో కూర్చోనైనా చదువుకోవాలి విద్యార్థులు ఆ కాదండి నేను మా ఇంటిలో నాకు ఎంత డిస్టర్బెన్స్ గా ఉంటుంది అందుకని నేను బయటికి వెళ్ళి రావి చెట్టు దగ్గర చదువుకుంటాను అని చెప్పేసి భావించే వాళ్ళు కూడా ఉన్నారు రావి చెట్టు దగ్గర కూర్చొని కూడా చదువుకోవచ్చు అయితే ఆ చెట్టు విషయంలో మాత్రం చాలా జాగృత వహించాలి రావి చెట్టు చాలా మంచిది ఆ చెట్టు నీడలో కూర్చొని చదువుకోవడం వేప చెట్టు చాలా మంచిది మర్రి చెట్టు ఇంకా మంచిది ఈ చెట్ల నీడన కూర్చొని కూడా చదువుకోవచ్చు వాస్తు శాస్త్రంలో ఎటువంటి తప్పు లేదు ఇక విద్యార్థులు చదువుకునేటువంటి గది ద్వారం తూర్పు వైపు ఉండాలి ఈశాన్యం దక్షిణ ఆగ్నేయం పశ్చిమ వాయువ్యం ఉత్తర ఈశాన్యం వైపుగా ఉండాలి వీళ్ళు చదువుకునేటువంటి గదుల్లో అనేక రకాలైన గదులు ఉన్నప్పుడు ఆ గదుల్లో ఈ యొక్క దిశల్లో ఆ యొక్క తలుపులు ఉండటం మంచిదే ఇలా ద్వారం ఉండటం వల్ల అక్కడ ఉండాల్సినటువంటి ఫర్నిచర్ను సరిగా అమర్చడం వీలవుతుంది విద్యార్థి తలుపు వైపు వీపు ఉంచి ఎప్పుడూ కూడా చదువుకోకూడదు ఇది అసలైన ముఖ్యమైనటువంటి విషయం తలుపుకి వీపాని చేసేసి ఆ చదువుతున్నానని చెప్పేసి చదివితే నిద్ర ముంచుకొస్తుంది అందుకే మన పెద్దవాళ్ళు కూడా గడప మీద కూర్చోవాకరా అంటారు గడప మీద కూర్చొని తుమ్మితే వెంటనే నీళ్లు జరుగుతారు నిద్రా దేవత వరిస్తుందిట అందుకని కాబట్టి తలుపుని ఆనుకొని ఎప్పుడూ కూడా చదువుకోకూడదు విద్యార్థులు ఉదయం సూర్య కిరణాలు మీరు చదువుకునేటువంటి ఆ గదిలోకి పడే విధంగా అమర్చుకోవడం చాలా మంచిది అటువైపు ఉండేటువంటి తలుపులు కిటికీలు తెరచి ఉంచాలి అలా గనక తెరచి ఉంచినట్లయితే అనుకూలమైనటువంటి శక్తి పుంజాలు అత్యధికంగా ఆ యొక్క గదిలోకి ప్రవేశిస్తాయి సుమా సాయంకాలపు కిరణాలు ప్రవేశించేటువంటి సమయానికి వాటిని మూసేయాలి ఎప్పుడూ కూడా ఉదయిస్తున్న సూర్యకిరణాలే పడాలి సంధ్యా సమయ సూర్యకిరణాలు మీరు చదువుకునేటువంటి రూములో పడకూడదు అలా గనక మీరు గనక వాస్తును పాటించినట్లయితే చాలా సత్వర విజయ సిద్ధిని సాధింప చేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా ఇంటికి పశ్చిమ దిశలో గది ఉంటే విద్యార్థి తూర్పు దిశకు అభిముఖంగా కూర్చొని చదువుకోవాలి అలా చేయటం వల్ల వారికి తాము చదివే విషయం త్వరగా మనసుకి విశదంగా బోధపడుతుంది తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు గ్రహించి పరీక్షల్లో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులవడానికి ఆస్కారం కూడా ఉంటుంది పశ్చిమంలో గది లేకపోతే ఈశాన్య కోణంలోని గదిలో తూర్పు ముఖంగా కూర్చొని చదువుకోవాలి అలా కాక ఈశాన్యానికి కానీ ఉత్తరానికి కానీ అభిముఖంగా కూర్చొని చదివినా శుభ ఫలితం వచ్చి తీరుతుంది సుమా ఇక్కడ చదువుకోవాల్సింది కూర్చోవలసినటువంటి విధి నిర్ణయాలు విద్యార్థులకు విజయం సిద్ధించడానికి నవ సమాజ నిర్మాతలుగా కీర్తి ప్రతిష్టలు గడించడానికి తాము అనుకున్న ఆశలు ఆశయాలు కోరికలు సిద్ధింపజేసుకోవడానికి ఉత్తమోత్తమైనటువంటి పదవులు ఉత్తమోత్తమైనటువంటి ఉద్యోగాలు సాధింప చేసుకోవడానికి వాస్తు శాస్త్రరీత్యా విద్యార్థి చదివేటప్పుడే ఆ కూర్చునేటువంటి విధి విధానాల్ని గనక ఆచరించినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకమై తీరుతుంది సుమా విద్యార్థి కంప్యూటర్ ఉపయోగించే పరిస్థితి గనక ఉంటే ఆ కంప్యూటరు ఆగ్నేయ భాగంగా ఉండి
దక్షిణం పశ్చిమం మధ్యలో ఉండేటట్టుగా ఉండాలి. ఈశాన్య కోణంలో కంప్యూటర్ ఎప్పుడూ కూడా ఉంచకూడదు. మీ గదిలో ఈశాన్య వైపు కంప్యూటర్ పెడతానంటే కుదరదు. ఈశాన్యంలో ఉంచిన కంప్యూటర్ చాలా తక్కువ ఉపయోగపడుతుంది. మధ్య మధ్య రిపేర్లు కూడా రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులు దక్షిణం లేక పశ్చిమం వైపు తల ఉంచి నిద్రిస్తే ఆరోగ్యం బాగుంటుంది. పశ్చిమం వైపు అయితే విద్యార్థి చదువు పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు పడుకునేటువంటి దానిపైన భీములు ఉండకూడదు. అది కూడా వాస్తుశాస్త్రరీత్యా చాలా ముఖ్యమైన విషయం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.